జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఊహించని షాక్ తగిలిందని చెప్పాలి హైకోర్టు నుంచి ఎందుకంటే అమరావతి ప్రాంతంలో ఎక్కడైతే వైసీపీకి వ్యతిరేకంగా ఉందని భావిస్తున్న నియోజకవర్గాలు మంగళగిరి కానివ్వండి తాడికొండ కానివ్వండి ఇలాగా ఈ నియోజకవర్గాల్లో తమ పట్టు పెంచుకోవాలని లేదంటే అక్కడ తెలుగుదేశం పార్టీకి ఒక వ్యూహాత్మక దెబ్బ కొట్టాలి అని చేసిన నిర్ణయం రాజకీయ పరంగా ఆలోచించిన లేదంటే ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ గురించి ఆలోచించిన ఏది ఏమైనా అక్కడ ఆర్ఫే జోన్లో ఇళ్ళ స్థలాల కేటాయింపు అలాగే ఈ నియోజకవర్గంలో ప్రజలందరినీ అక్కడికి తరలించాలి దాదాపుగా ఒక లక్షకు పైగా ఓటింగ్ తమ సొంతమవుతుంది ఇది మొన్నరకు జరిగిన ప్రచారం వాస్తవానికి దీనికి బ్రేక్ పడింది తాజాగా హైకోర్టు ఇచ్చిన స్టేతో అంటే పట్టాల మన పంపిణీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కానీ హైకోర్టు ఇమీడియట్గా నిర్మాణాలు చేపట్టేసి ఇల్లు హ్యాండ్ ఓవర్ చేసేయండి అని అయితే చెప్పలేదు అనేది దాదాపుగా ఇరవై ఐదుకు పైగా పిటిషన్లు రైతులు దాఖలు చేసిన పిటిషన్లు హైకోర్టులో ఈ నేపథ్యంలో జరిగిన విచారణ ఆ తర్వాత వచ్చిన స్టే ఒక రకంగా ఇది ఊహించని షాక్ అని చెప్పాలి ఇప్పుడు నిర్మాణాలు అయితే ఎక్కడికక్కడ ఆగిపోయిన పరిస్థితి హడావుడి హడావుడిగా వెంచర్లు వేసేసారు స్థలాలు కేటాయించేశారు భారీ సభ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా పట్టాలు కూడా పంపిణీ చేసేసారు ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలకు ముందే ఇళ్లను పూర్తి చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు వెళ్ళాలి అని అనుకున్నారు కానీ ఆ వ్యూహానికి బ్రేక్ పడింది ఇళ్ల నిర్మాణానికి కూడా బ్రేక్ పడింది ఇక్కడ రెండు అంశాలు ఒకటి అమరావతి రైతులు విజయం సాధించారు అని సంబరాలు చేసుకుంటున్నారని అనుకోవాలా అలాగే పేద ప్రజలు అక్కడికి రాకుండా అడ్డుకోవడంలో రైతులు సక్సెస్ అయ్యారు అని అనుకోవాల ఏ ఆలోచించాలి ఇదే రేపొద్దున ఖచ్చితంగా ఎన్నికల ఎజెండా అవుతుంది ఒకవేళ వాళ్ళు దీని అజెండాగా తీసుకుంటే పేదలను అడ్డుకున్న అమరావతి రైతులు వాళ్ళ వెనకున్న ప్రధాన ప్రతిపక్షం టీడీపీ అని వీళ్ళ ప్రచారం చేస్తారా లేదు అంటే మా భూములను అప్పరంగా ఇవ్వాలి ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ని నాశనం చేసే దిశగా జగన్ తీసుకున్న నిర్ణయం విషయంలో మేము విజయం సాధించామని చెప్పి టీడీపీ లేదంటే అమరావతి రైతులు చెప్పుకుంటారు చూద్దాం జరుగుతుంది